గతంలో ఇళ్ల స్థలాలు కావాలి అని అంటే ఒక్కటంటే ఒక్క ఇంటి స్థలం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వమే దాదాపుగా ఆరు వేల కోట్లు పైగానే ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలను సేకరించి ప్రతి పేదవాడికి ఇంటి స్థలం లేని వ్యక్తి అనేవాడు రాష్ట్రంలోనే ఎవరు ఉండకూడదు అని గ్రామ సచివాలయాలలో ఆ లిస్టును పెట్టి ఎవరికైనా కూడా ఇప్పటికైనా కూడా రాకపోతే కూడా వెళ్ళి చూసుకొని అర్హత ఉంటే నమోదు చేసుకోండి అని చెప్పి ట్రాన్స్పరెంట్గా చేస్తూ అక్షరాల నాన్నగారి పుట్టినరోజు నాటికి ఇరవై తొమ్మిది లక్షలు అంటున్నారు ఇరవై తొమ్మిది లక్షల ఇళ్ల ప ఇళ్ళ పట్టాలు పంపిణీకి శ్రీకారం చెప్తా ఉన్నా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల దేశ చరిత్రలో కూడా బహుశా జరిగిందో లేదో నాకు డౌటే ఈరోజు ప్రతి వర్గాన్ని ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నా